నేను సంపూకి చాలా పెద్ద ఫ్యాన్ని. దానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న ఆ ఆత్మవిశ్వాసం, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వావ్, మంచి కిక్కిస్తూ ఉంటుంది నిజంగా. సో హ్యాపీ, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ 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 బర్త్డే. నేను ఎన్నోసార్లు సంపూర్ణ కలవడం జరిగింది, ఎప్పుడు కలిసినా ఆ నిర్మలమైన ఆ నవ్వు అండ్ చాలా నాకెందుకో మా అబ్బాయినో లేకపోతే నా తమ్ముడినో అలా చూసిన ఫీలింగ్ ఎప్పుడు సంపూర్ణ కలిసిన. కానీ ఇంతవరకు అవకాశం దొరకలేదు. మొన్న సారథి స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఉంటే సడన్గా వచ్చి మండే అన్నాడు, తప్పకుండా వస్తాను అన్నాను. ముఖ్యంగా బర్త్డే అన్న వెంటనే తప్పకుండా వస్తానని చెప్పాను. నా అదృష్టమో తన అదృష్టమో ఈరోజు మార్నింగ్ షూటింగ్ క్యాన్సిల్ అయింది. షూటింగ్ నాకు అదో టెన్షన్, సో క్యాన్సిల్ అవ్వడం ఈరోజు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు ఇందాక నుండి చూస్తున్నారో లేదో, నాకు సీనియర్ జర్నలిస్టులు అందరూ నా వీళ్ళందరితో నా పరిచయం చాలా కాలం నాటిది. ఇంటి నుంచి బయలుదేరితే టెన్షన్, ట్రాఫిక్లో టెన్షన్, మళ్ళీ ఇంటికి చేరతామో లేదో అన్న టెన్షన్, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇలాంటి టెన్షన్ టైంలో ఈ 2 అవర్స్ నవ్వుతూనే ఉన్నాం. దానికి కారణం సంపూ. ఒక 2 అవర్స్ ప్రపంచాన్ని మర్చిపోయాం. సెల్ ఫోన్ మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నా ఏదో ఒక తెలియని ఒక రిలీఫ్, అలాంటి రిలీఫే సంపూర్ణేష్ బాబు సినిమాలు. నాకు ఇక్కడే కాదు, నేను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాను, ముఖ్యంగా కర్ణాటకలో కానీ అటు తమిళనాడు వెళ్ళినా కానీ ఎక్కడ షూటింగ్స్ చేసినా, సార్ ఈ సంపూర్ణేష్ బాబు నిజంగా గ్రేట్ సార్ అంటూ ఉంటారు నాతో. దానికి కారణం ఏంటంటే తన టైటిల్స్ దగ్గర నుంచి అన్నీ ఏదో డిఫరెంట్గా ఆలోచించడం అండ్ హిస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండి. నాకు ఇప్పుడు 1-2 నాకు కొంచెం డ్యాన్స్ అంటే భయమే. అతను ఏంటో ఒకే స్టెప్లో బన్నీని చూపించాడు, రామ్ చరణ్ని చూపించాడు, ఎన్టీఆర్ని చూపించాడు ఒకే స్టెప్లో. కాళ్ళేమో వాళ్ళిద్దరిని చూపిస్తే, చెయ్యి ఏమో బన్నీని చూపించింది. సో అలాగా చాలా 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 అతను అంటే హీ ఫీల్స్ నేను ఎంటర్టైన్ చేస్తున్నాను అన్న ఫీల్తో చేయడం చూసారా. ఎందుకంటే ఫైనల్గా చిన్న సినిమా పెద్ద సినిమా ఏమన్నీ పక్కన పెడితే మీకు నచ్చే సినిమా మేము చేయాలి, మీకు నచ్చిన సినిమా మేము చేసినప్పుడు మీరు ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తారని ఎన్నో సినిమాలు చిన్న సినిమాలు కూడా ప్రూవ్ చేశాయి. సో అలాంటి సంపూర్ణేష్ బాబు ఈ మే 20 ఈ సాంబాగా రావడం నిజంగా ఇందాక తను చెప్పినట్టు ఎస్ ఎక్కడో తెలియని ఒక ఆ మాస్ ఫీల్ ఉంది. దానికి కారణం మా ఫైట్ మాస్టర్లు,